హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బనానాతో చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అరటికాయలు తీసుకొని ఇలా చివర్లు కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకి చేతి నల్లగా కాకుండా ఉంటాయండి. ఇలా ఒలుచుకోవాలి. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందామండి. ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. మనకి మందం ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు డీప్ ఫ్రై కాయలు పెట్టుకొని ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులో వేసి వేయించుకుందాం. వీటిని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5 నిమిషాలు వేయించుకోవాలండి. మనకి ఇప్పుడు ఇవి వేగిపోయాయండి. ఇలా వస్తే సరిపోతుంది. వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు వీటిలో సాల్ట్ వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ కారం వేసుకుందాం. ఇవి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మనకి కరకరలాడే అరటికాయ చిప్స్ రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.